వారాహి యాత్రలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం బహిరంగ సభ తర్వాత రాజులు నియోజకవర్గంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే జనసేన నెగ్గిన ఏకైక స్థానం రాజులు నియోజకవర్గంలోని స్థానిక సమస్యలపై స్పందించారు. రాజులు బైపాస్ రోడ్డు చాలా అద్భుతంగా ఉందని 15 రోజుల్లో రోడ్డు వేయించుకుంటే తామేశ్రా శ్రమదనం చేసి రోడ్డు వేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. రాజులు ఎల్ఐసి బైపాస్ రోడ్డులో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో ఈ ఫోటోలు వీడియోలను జనసేన కార్యకర్తలు వీర మహిళలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. జనసేన అధినేత అధికారంలోకి రాకుండానే ఒక్క పిలుపుతో ప్రభుత్వం మెడలు వంచుతున్నారని జన సైనికులు వ్యాఖ్యానిస్తున్నారు.